మనకి దక్షిణాదిలోనే మొట్టమొదటి వ్యవసాయ విశ్వవిద్యాలయం తమిళనాడులోని కోయంబత్తూర్లో ఉందండి. ఈ విశ్వవిద్యాలయం యొక్క విశిష్టత ఏమిటంటే 50 సంవత్సరాల క్రితం నుండి ఇక్కడ రైతులకి సేంద్రియ వ్యవసాయం గురించి ప్రత్యేకంగా నేర్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ విషయం గురించి మనం ఎందుకు ప్రత్యేకంగా చర్చించుకోవడం అని అనుకుంటున్నారా? ప్రత్యేకత ఉందండి. అయితే ఈ ప్రత్యేకత కేవలం ఆ విశ్వవిద్యాలయానికి మాత్రమే కాదండి, అక్కడ 50 ఏళ్ల క్రితం సేంద్రియ వ్యవసాయాన్ని నేర్చుకున్న 104 ఏళ్ల పాపమ్మల్ గారిది. అవునండి, పాపమ్మల్ గారికి ఇప్పుడు 104 సంవత్సరాలు. ఆవిడికి 30 ఏళ్ల రసాయనిక వ్యవసాయం మీద అనుభవం ఉంది. ఆ తరువాత 50 ఏళ్ల క్రితం ఆ విశ్వవిద్యాలయంలో సేంద్రియ వ్యవసాయం గురించి నేర్చుకున్నారండి. ఇప్పటికీ ఈ వయసులో కూడా ఆమె పొలంలో ఆమె నడుం వచ్చి పనిచేస్తూనే ఉన్నారు. అందుకుగాను ఈ మహారైతుకి కేంద్రం నుంచి పద్మశ్రీ పురస్కారం కూడా లభించిందండి. ఈరోజు పాపమ్మల్ గారి గురించి ప్రత్యేకంగా ఈ వీడియోలో మీకోసం. మీరు కనుక మొదటిసారి ఈ వీడియోని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ యొక్క నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ అండి, నా పేరు అనూష. వెల్కమ్ టు లేడీస్ జోన్ ఛానల్. పాపమ్మల్ గారు 1914 సంవత్సరంలో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో చెల్లెలతో సహా నానమ్మ దగ్గరే పెరిగారు. వీరికి 20 ఏళ్లకే పెళ్ళయింది. వీరికి పిల్లలు లేకపోవడంతో సోదరి పిల్లల్ని వారి పిల్లలుగా భావించి చేరదీశారండి. 10 ఏళ్ల క్రితమే భర్త కూడా చనిపోయారు. వీరు అప్పటి వరకు పోగు చేసిన సొమ్ముతో 10 ఎకరాల భూమి కొన్నారు. అందులో అవసరాల కోసం 7.5 ఎకరాల భూమిని అమ్మి 2.5 ఎకరం భూమిలో సాగు చేస్తూ ఉన్నారు. వీరు 30 ఏళ్లగా రసాయనిక వ్యవసాయం చేసి తరువాత తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం సలహా బృందంలో సభ్యురాలిగా చేరారు. ఆ సమావేశాలకు హాజరై సేంద్రియ వ్యవసాయం యొక్క విశిష్టత తెలుసుకొని ప్రజల ఆరోగ్యం పాడు చేసే రసాయనిక ఎరువులు పురుగు మందులు ఎంత ప్రమాదమో తెలుసుకొని సేంద్రియ వ్యవసాయం వైపే మొగ్గు చూపారు. ఇప్పటి వరకు 50 ఏళ్లుగా సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తున్నారు. దేశవాళీ విత్తనాలను సేకరించి జొన్న వంటి చిరుధాన్యాలు కూరగాయలు కందులు పండించారు. ఇప్పుడు అరటి సాగు చేస్తున్నారండి. సేంద్రియ వ్యవసాయంలో వీరి ప్రత్యేకత ఏమిటంటే వీరు ఎక్కువగా ఆవు పేడ, మూత్రం, గడ్డి, బెల్లం వంటి మిశ్రమాలనే ఎక్కువగా వాడతారు. వీరు ఆవు పేడ, లవంగాలు, ఉప్పును ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసి పొలంలోని భూమిలో పాతిపెట్టి 15 రోజులకు ఒకసారి ఆ మూత తీసి ఆ మిశ్రమాన్ని బాగా కలయబెట్టి 2 నెలల తర్వాత ఆ మిశ్రమాన్ని మొక్కల పాదుల్లో చల్లుతూ ఉంటారు. వీరు వేపాకును ఎండబెట్టి పొడి చేసి వెల్లుల్లి పొడి నీటిలో కలిపి ద్రావణంలా తయారు చేసుకొని పంటలపై ఎక్కువగా చల్లుతారు. అలా చేస్తే పురుగు పట్టదంట. ఆరోగ్యకరమైన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల్ని ప్రజలకు అందించడంలోనే వీరు ఎక్కువగా ఆనందం పొందుతుంటారు. సేంద్రియ వ్యవసాయం అనేది ఒక రకంగా సమాజ సేవ అనేది వీరి అభిప్రాయం. రసాయనాలతో ఆహార పంటల సాగును పూర్తిగా మాన్పించి సేంద్రియ సాగులోని బాగు గురించి భావితరాలకు అవగాహన కల్పించాలనేది వీరి ఆకాంక్ష. ఇంతకీ వీరి ఆరోగ్య రహస్యం ఏమిటో తెలుసా? తెల్లవారుజామునే లేచి ఇప్పటికీ వేప పుల్లతోనే పళ్ళు తోముతారట. కాలకృత్యాలు ముగించి టీ కాఫీ లాంటివి అస్సలు తాగకుండా ఒక చెంబు నిండా గోరువెచ్చని నీళ్లు తాగి రాగి గంజి తాగుతారు. ఎప్పుడైనా చికెన్ సూప్ తాగుతారట. అరటి ఆకులోనే ఇప్పటికీ భోజనం చేస్తారట. ఆకుకూరలు, ఆకుపచ్చని కూరగాయలతోనే వీరి భోజనం ఎక్కువగా ఉంటుంది. ఉదయాన్నే 5:30 నుంచి 6 గంటల కల్లా పొలానికి వెళ్తారు. కూలీలను పెట్టుకుంటే వారికి 10 గంటలకు కాఫీ లేదా కొబ్బరి బోండం, సాయంత్రం మళ్ళీ ఏదో ఒకటి తినడానికి ఇవ్వాలి. ఆ ఖర్చు భరించే స్తోమత నాకు లేదు అని నాటి నుంచి నేటి వరకు వీరే పొలంలో పనిచేస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు సోదరి, మనుమలు, మనవరాళ్ళు వీరికి సాయం చేస్తూ ఉంటారట. సాయంత్రం చీకటి పడే వరకు పొలం దగ్గరే ఉంటారు. దాదాపు 80 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. ఎప్పుడూ అలసిపోలేదని ఇప్పటికీ అంటూ ఉంటారు. నిరంతరం పొలం పనులు చేయటం, ఆహారపు అలవాట్లే వీరి ఆరోగ్య రహస్యమట. అసలు పద్మశ్రీ అవార్డు గురించి వీరి అభిప్రాయం ఏమిటో తెలుసా అండి? పొట్ట గడవటం కోసం నాపాటికి నేను చేసుకుంటున్న సేంద్రియ వ్యవసాయం పద్మశ్రీ అవార్డు తెచ్చిపెడుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. అసలు పద్మశ్రీ అవార్డు అనేది ఒకటి ఉందని కూడా వారికి తెలియదు అని అంటారండి.
కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అని ప్రకటించగానే బంధువులు, ప్రజలు, విలేకరులు రావడం వల్ల ఈ అవార్డు యొక్క గొప్పతనం తెలిసింది అని అన్నారు. అయినా ఈ గుర్తింపు గౌరవం నాకు కాదు, సేంద్రీయ వ్యవసాయానికి అని వీరు ఇప్పటికీ భావిస్తారు. చూశారు కదండి పాపమ్మల్ గారి గురించి ప్రత్యేకమైన వీడియో. ఇప్పుడు ఆవిడ గురించి మాకెందుకు ఇంత పెద్ద క్లాస్ అని మీలో చాలామంది అనుకోవచ్చండి. 30-40 ఏళ్ళకి మన పని మనం చేసుకోలేక బద్ధకంగా ఇంకొకరి మీద డిపెండ్ అవుతూ ఉంటాం. కానీ ఈ వయసులో కూడా ఆవిడ కోసమే కాకుండా మనందరి కోసం ఆమె పొలంలో కష్టపడి నడుం వంచి పనిచేస్తున్నారు అంటే మనమందరం ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిన వ్యక్తి అండి ఆవిడ. మీకు గనక ఈ 104 ఏళ్ల బామ్మ గురించి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఉంటానండి, నమస్తే.